మెదక్ జిల్లా రామన్నపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పర్యటించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కోనాపూర్ గ్రామంలోని స్థానిక జైభీం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక జైభీం యూత్ వాలీబాల్ పోటీలను నిర్వహించడం చాలా స్ఫూర్తిదాయకమని, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్లనే చిన్న రాష్ట్రాల సౌలభ్యం గురించి తెలియజేశారని, దాన్ని వాళ్ళని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, చిన్న రాష్ట్రాల ఏర్పాటు వలన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చని మన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించాడు అని ఆమె ప్రశంసించారు. క్రీడల వల్ల శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత నెలకొంటుందన్నారు. మనకు బాగా ఇంకా గౌరవం ఎందుకు అంబేద్కర్ గారు అంటే, చిన్న రాష్ట్రాలను సూచించింది, చిన్న రాష్ట్రాల కోసం అనుకూలమైన ఆర్టికల్ 3ని అలా పొందుపరచడం వల్ల ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. వాస్తవానికి దాన్ని ఆసలాగా తీసుకున్నాం. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎంత పెద్ద దూరదృష్టి ఉన్న వ్యక్తి అంటే, పెద్ద రాష్ట్రం కింద చిన్న రాష్ట్రం నలిగిపోతుంది కాబట్టి కలిపిన రెండు రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రం కోరుకుంటే విడిపోవచ్చు అనేది అప్పుడే ఆలోచన చేసి అంబేద్కర్ గారు పెట్టడం వల్ల మనకు ఆర్టికల్ 3ని వాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అంటే వారి యొక్క ఆశయం, వారి యొక్క ఆశయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం లాంటి రాష్ట్రాలన్నీ కూడా ఈ విధంగా స్వతంత్రంగా బతకాలని కోరుకున్నారు. అట్లాంటిది మన అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మన కార్యక్రమం నెరవేర్చుకున్నాం. అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఇంకా అట్టడుగు బడుగు బలిగిన వారు, అట్టడుగులో జీవిస్తున్న వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలి, వారిని సమాజంలో ఉన్నతమైన స్థానానికి రావాలనేది ఆయన తపన. ఆ తపన కోసమే మనం ఇప్పుడు అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రెండు విషయాలు, ఒకటేమో అంబేద్కర్ విగ్రహాన్ని అసలు భారతదేశంలో ఎక్కడ లేదనుకుంటా నేను, ప్రపంచంలో కావచ్చు కానీ భారతదేశంలో నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు అయితే 125 అడుగుల కాంస విగ్రహం అనేది ఎక్కడ కూడా పెట్టలేదు. అది ఎందుకు పెట్టుకున్నామో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. అక్కడ సెక్రటేరియట్ కట్టుకున్నాం, పక్కనే అంబేద్కర్ గారు ఉంటారు, పక్కనే అమరవీరుల స్థూపం ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రధాన పాత్ర పోషించింది అమరవీరుడు అంబేద్కర్ గారి ఆర్టికల్ 3 రెండోది అమరవీరుడు. ఆర్టికల్ 3 ఉండడం వల్లనే, అంటే ఆర్టికల్ 3 ఒకటే కాదు, అంబేద్కర్ గారు ఏం సూచించారు, అంబేద్కర్ రాజ్యాంగం పొందుపరచడమే కాదు ఇక్కడున్న ప్రజలను, ఇక్కడున్న ముఖ్యంగా అట్టడుగున జీవిస్తున్న వాళ్ళందరినీ ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం వాళ్ళని ఏ విధంగా చదువు విషయంలో కావచ్చు, వైద్యం విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, అలా ఆర్థిక స్వావలంబన విషయంలో వాళ్ళకి ఏం చేయాలనేది అంబేద్కర్ చూసి గుర్తు చేసుకోవాలి ప్రజాప్రతినిధులు. సెక్రటేరియట్ పోయేటోళ్ళు అంబేద్కర్ ని గుర్తు చేసుకొని ఈ సమాజ సేవ చేయడం కోసం ముందుకు రావాలనేది ఒక మంచి సంకల్పంతో ఆ సెక్రటేరియట్ దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని అడుగుపెట్టుకోవడం జరిగింది.